యేసు క్రీస్తు ప్రభు నామములో శబ్దయంత్రం ద్వారా దేవుని వాక్యాన్ని వినటానికి ఎంత ఉదయకాలమునే సిద్ధపడిన మీ అందరినీ యేసు క్రీస్తు ప్రభు నామమున ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాం. మీ ప్రార్థనలు మరి సువార్త గ్రంథాలయాన్ని ప్రోత్సహించి నడిపిస్తున్నాయని మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించలేక ఉండలేకున్నాం. మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి సార్ నన్ను పిలిచి ఏమయ్యా ప్రతి వారం రమ్మన్నప్పుడు సరే కనుక ప్రార్థన చేయండి, సాయం చేసే కొలది మనం ముందుకెళ్తాం. ఉదయకాలాన్ని ప్రార్థనతో మనం ఆరంభిస్తాం. అంతకుముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదివిన వాక్య భాగాలు మనకు దేవుని గూర్చిన ఆత్మీయ సంగతులను, దేవునిలో మనము ఉండవలసిన విధి విధానాలను, దేవుని ద్వారా మనకు కలిగే అపారమైన ఆనందం, దేవుడు మనతో ఉండుట వల్ల కలిగే శక్తి బలము, వీటన్నిటినీ దైవిక ప్రేమ ద్వారా అనుదినం మనం అనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోతున్న యాత్ర తుదన మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవునితో ఉండుటకే. మీకు తెలిసే 1941 అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ మాట్లాడుతా యుద్ధ పరిస్థితులను గురించి మాట్లాడుతూ ఆ ప్రసంగం యొక్క చివరిలో 4 ప్రధాన మానవ స్వేచ్ఛలపై నిర్మించబడే ఓ ప్రపంచాన్ని నేను కనిపెడుతున్నానని చెప్పినాడు. 4 స్తంభాలు, ఆ స్తంభాలపై ఉన్న ఓ కొత్త ప్రపంచాన్ని కనిపెడుతూ ఉన్నట్లుగా ఆ యుద్ధ పరిస్థితుల ముగింపులో రూజ్వెల్ట్ మాట్లాడుతూ వచ్చినాడు. ఏంటి ఆ 4 స్తంభాలు లేదా ఆ ప్రధానమైన మానవ స్వేచ్ఛపై నిర్మించబడే ఆ 4 ఏంటివి అంటే, ఆయన చేసిన ఆ ప్రసంగంలో వాక్ స్వాతంత్రము, మత స్వాతంత్రము, లేమి నుండి స్వాతంత్రము, భయము నుండి స్వాతంత్రము, ఇవి ప్రతి దేశానికి, ఆ దేశములో ఉన్న ప్రతి పౌరునికి మరి ఉండాల్సినటువంటివి అని రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడు చెప్తా వచ్చినాడు. భయము నుండి స్వాతంత్రం, భయము లేనటువంటి జీవితం. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉంటూ ఉన్నాయి. ప్రపంచములో ఎక్కడ చూసినా మరి ఏదో రకమైనటువంటి అలజడి, ఏదో ఒక రకమైనటువంటి గలిబిలి, గందరగోళం మనల్ని ఒక రకమైన భయములోనికి, నిరుత్సాహములోనికి నడిపించేవిగా కనిపిస్తూ ఉన్నాయి. మనం వెళ్ళే సహవాసంలో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని
భయానికి గందరగోళానికి గలిబిలికి మనల్ని గురి చేసేవిగా ఉన్నాయి. మనము దైవ సాన్నిధ్యములో దేవుని ముఖదర్శనమును చూచి తరించాలని ఆశపడతాం. అయితే మనం ఆశించింది అక్కడ ఆటంకాలుగా కనిపించినప్పుడు ఆ ఆటంకాలను అధిగమించడానికి భయం కలుగుతాం. అలా ఎన్నో రకాల భయాలు, భయం గురించి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మరి సందర్భాలలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, స్వయంగా ప్రత్యక్షమై మరి ఆయన చెప్తూ వచ్చినాడు. యెహోషువతో అన్నాడు, భయపడకము, అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు మోషే అహరోను ఏలియా ఎలీషా యెషయా ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా బైబిల్లో బైబిల్ పండితులు చెప్తూ వచ్చినారు 365-66 మార్లు, అంటే ప్రతి దినమునకు ఒకసారి భయము లేని జీవితాన్ని జీవించాలని వాక్యములో దేవుడే మాట్లాడుతూ వచ్చినాడు. భయపడని అవసరం లేదు, భయపడనకర లేని దైవ సన్నిధిని మనము అనుభవిస్తాం. రెండవదిగా మనం చెప్పుకున్నాం ఏంటిది, వాక్ స్వాతంత్రము. వాక్ స్వాతంత్రము స్వేచ్ఛగా మాట్లాడేటటువంటిది. మనం మాట్లాడినప్పుడు ఎదుటి వారికి, మనతో ఉన్నవారికి, మన చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలగకూడదు. లేదా వారు మాట్లాడినప్పుడు మన మనసు నొచ్చుకోకూడదు. మన యొక్క మార్గానికి అది అభ్యంతరం కాకూడదు. స్వేచ్ఛ, ఇది దైవికమైన రాజ్యంలో, దైవికమైన మార్గములో, దైవికమైనటువంటి సహవాసములో, దేవుని వాక్యములో మాత్రమే మనం చూడగలుగుతాం. వాక్ స్వాతంత్రము, దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. కొందరు మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకి ఏమీ లేదు, ఇంతే అని అనిపిస్తుంది. ఇంకా ఎట్లా మాట్లాడుతూ ఉంటారంటే, మీ వల్ల ఏమీ కాదు, మీరేమీ చేయలేరు, నిజమే కదా అని మనం తలంచితే నిజంగా మనము దేవునిలో ఆనందిస్తాం. వారికి ఉన్నటువంటిది మనకు లేదని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన అండగా ఉంటాడు, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు, దేవుని యొక్క సైన్యము మనతో ఉంటుంది. అట్లా కాకుండా ఆహా, ఎట్లా ఆహా అక్క అంటా ఉంది అన్న కూడా ప్రయత్నిస్తా కదా. అట్లా అన్నప్పుడే కాస్త అన్బ్యాలెన్సింగ్గా ఇబ్బంది అనిపిస్తుంది. సో మూడవదిగా, లేమి నుండి స్వాతంత్రం. నాలుగవదిగా మనం చూస్తున్నాం కదా, నాలుగు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన వారికి, యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవుని స్వాతంత్రం యొక్క ప్రకటన గురించి పౌలు రోమీలకు పత్రిక రాస్తా వచ్చినాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుతో మనకు గల ఐక్యతను బట్టి, యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా తండ్రితో కలిగినటువంటి సఖ్యత సహవాసమును బట్టి మనము నాలుగంతల ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇందులో అపోస్తలుడైనటువంటి పౌలు
పరలోక దర్శనాన్ని పొంది ఆ దర్శనానికి అవిధేయుడు కాక సాగిపోతున్న పౌలు గారు ఈ విధంగా ప్రకటిస్తా ఉన్నారు. ఈ అధ్యాయం అంతా మనకు చదివితే పరిశుద్ధాత్ముని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటాం. ఇందులో ఆత్మను గురించి దాదాపుగా మరి 15 నుండి 19 సార్లు ప్రస్తావించబడింది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మాట్లాడుటట్లో స్వాతంత్రం, మతముల్లో స్వాతంత్రం, లేమి నుండి స్వాతంత్రం, భయము నుండి స్వాతంత్రం, వీటి గురించి ఈ అధ్యాయము ఎక్కువ విషయాలు మాట్లాడుతూ వచ్చింది. అందున ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడు మనకు సంచే కరువుగా ఇచ్చినటువంటి ఆత్మ గురించే ఎక్కువగా మాట్లాడుతూ వచ్చింది. దాదాపుగా 19 ఇంచుమించు. అదే కొరంతికి రాసిన 2 పత్రిక 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుంది? చదవండి, కొరంతికి రాసిన 2 పత్రిక 3 అధ్యాయం, కొరంతీలకు రాసిన 2 పత్రిక 3 అధ్యాయం 17 వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆయన పోలికగానే, ఆత్మ చేత ఆయన పోలికలోనే పోలికగానే మార్చబడుతున్నాము. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంపార్టెన్సీ. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంది? స్వాతంత్రం ఉంది, విడుదల ఉంది, తీర్పు నుండి. 8:5 రోమీలకు రాసిన 8:5 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించని. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. శిక్షావిధిని తెలిపే ఏలయనగా లేదా కాబట్టి ఈ పదాలను, ఈ పదాలు మనకు శిక్షావిధిని, తీర్పు నుండి విడుదల, తీర్పు నుండి స్వేచ్ఛ తెలియజేయబడతా ఉన్నాయి. 8:1 ఏ శిక్షావిధి లేదని తెలిపే కాబట్టి అనే పదాన్ని మరి వ్యక్తపరుస్తూ ఉంది. ఇది ఒక అద్భుతమైన సత్యం. ఇది ఒక చక్కని ముగింపు. ఏంటిది? విడుదల, స్వేచ్ఛ. శరీరమును అనుసరింపక, శరీరమును అనుసరింపక, ఇలాంటి మాటలు మనకు ఎంతో నెమ్మదిని, విడుదలను తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి
ఏ శిక్షా విధియు లేదు. అదాములో బంధించబడిన మరణములో యేసు క్రీస్తు ప్రభు, మన కడపటి ఆదాము అయిన యేసు క్రీస్తు ప్రభులో విడుదల, మరణము నుండి మరణ బంధకము నుండి విడుదల, పాతాళము నుండి పాతాళపు వేదన నుండి విడుదల, చీకటి నుండి అగాధ స్థలముల నుండి విడుదల. మరి ఎక్కడికి వచ్చినాం? ఎక్కడికి వచ్చినాం? అదే అనుభవం దావీదు గారు చెప్తా ఉన్నాడు. మహారాజు ఇశ్రాయేలు 12 గోత్రముల మీద గడాంధకారములో నేను సంచరించినను భయపడను, దేవుడు నా కాపరి, యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్దకు, అక్కడ చీకటి లేదు, అగాధము లేదు, అంతులేని లోతు లేదు, పచ్చిక గల చోట్లు అంత చదును, ఫ్లాట్, ఏ శిక్షా విధియు లేదు. ఎవరికి లేదు? అందరూ శిక్షింప శిక్షకు అర్హులని వాక్కింది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, పాపం అంటే చాలా మంది ఇలా తలంచుతా ఉన్నారు, మేమేం నేరం చేయలేదు, మేమేం ఘోరం చేయలేదు, మేమేం అన్యాయం చేయలేదని. పాపం అంటే ఏంటి? ఏంటి పాపం అంటే? ఆజ్ఞ అతిక్రమమే, చెప్పిన మాట వినకపోవటం పాపము అని వాక్యం చెప్తాం. ఇది చిన్నది, ప్రామాణికం అది. దానికంటే ఇంకెన్ని అబద్ధాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలో, ఎన్ని కుతంత్రాల్లో, ఎన్ని అక్రమాలో, ఎంత అవిధేయతో, ఎంత తాస్కారమో. ఇప్పుడు చెప్పండి, పాపం మనిషిని ఏలుతా ఉందా లేదా? పాపం ఏలేటటువంటి పాపం నుండి విడుదల కలగాలంటే జ్వరం వస్తే ఎవరు కావాల? డాక్టర్ కావాల. రోగం వస్తే ఎవరు కావాల? డాక్టర్ కావాలి. మరి పాపం అనే రోగం మనలో ఉంది, ఈ రోగం నుండి మనకు విడుదల ఎవరు కావాల? యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం, సిలువ రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపమును కడిగి శుద్ధి చేసే, పరిశుద్ధపరిచే ప్రభువగు యేసు క్రీస్తు యొక్క రక్తం మనకు అవసరం. అదిగే యెషయా ప్రవక్త చెప్తా వచ్చినాడు 1వ అధ్యాయంలో, రండి రక్తము వలె ఎర్రనివైనప్పటికీ. చూడండి 1వ అధ్యాయము ఎక్కడ రండి, మన వివాదములు 18, యెహోవా మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఏమి ఈ మాటలు దేన్ని సూచిస్తా ఉన్నాయి? పాపం యొక్క తీవ్రతను తెలియజేస్తా ఉన్నాయి. మీ పాపం ఎట్లాంటిదైనా, మీ పాపము చెప్పుకునేటటువంటిదైనా, మీ పాపం ఎవరికైనా చెప్పుకోవటానికి వీలు లేనటువంటిదైనా, ప్రభు పాద సన్నిధికి వచ్చి, యేసు క్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనానికి వచ్చి, ఆగది ఎక్కడయ్యా? యేసు క్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనం ఎక్కడయ్యా? ఎందుకంటే లోకంలో మనం చూస్తా ఉన్నాం, ఎక్కడికో దూరంగా యాత్ర చేస్తే అక్కడ అని తలంచుతా ఉన్నారు, ఆ ఎత్తైన ఎక్కితే అక్కడ అని తలంచుతా ఉన్నారు, లేదా ఒక 2-5 కిలోమీటర్లు వెళ్తే అక్కడ అని తలంచుతా ఉన్నారు, లేదా ఇంకా కదా ఆయా స్థలాల్లో అని తెలుస్తా లేదు. ఉన్న పాటు నన్ను ఉన్న స్థలములోనే మోకరించి మార్పు చెందాలనే మనస్సుతో యేసు క్రీస్తు ప్రభులోని కొచ్చుట ద్వారా కలిగే ఆ విడుదల కొరకు, ఆ విమోచన కొరకు ఆత్మలో తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆలోచన కలిగి,
ప్రార్థిస్తే నీ పాపమును ఒప్పుకుంటే ఆ పాపాన్ని ఎవరు ఇనాల్సిన అవసరం లేదు. నీవు చేసిన రహస్యంగా నీవు చేసిన పాపాన్ని ఎవరు చూడకుండా నువ్వు చేసిన పాపాన్ని ఇంకా ఇద్దరు ముగ్గురిని పోగేసుకొని కలిసి కూర్చొని చేసిన పాపాన్ని అది మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ పడక ద్వారా కానీ నడక ద్వారా కానీ చూపు ద్వారా కానీ మరి ఏ విధము చేత పాపం జరిగిందని ఆ పాపం చేత భయపీడితుడవై నానాటికి పాపం వలన బంధించబడి ఆ పాపమును వద్దు అనుకున్న ప్రతిసారి ఎక్కువ పాపం చేస్తూ ఆ పాపంలోనే కృషించిపోకుండా నిమిత్తం రాత్రి కాలంలో దేవుడు నీకు ఇస్తున్న దేవుడు మనకిస్తూ ఉన్న శుభప్రదమైనటువంటి వాగ్దానం తరుణం ఏంటంటే కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ప్రభువైన యేసునందు విశ్వాసముంచిన వారికి లోక పాపమును మోసుకొని పోయే దేవుని కొరపిలయందు నమ్మిక ఉంచిన వారికి ఏం లేదు, శిక్షావిధి లేదు, పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధత ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. ఆ జ్ఞాన కాలములయందు చూచి చూడనట్లుగా దేవుడు అంటూ ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరినీ దేవుని కనుదృష్టి సర్వోన్నతుడగు యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉంది, కనిపెడతా ఉంది. కనుక నువ్వు ఉన్న పాట నా ఉన్న స్థలములోనే మోకరించి నేను పాపిని, నేను ఈ పాపం చేసినాను, ఇంకా గుర్తు పెట్టుకోలేని ఎన్నో పాపాలు, అవి ఎన్ని పాపాలైనా, అవి ఎన్ని రోగాలైనా, అవి ఎన్ని నేరాలైనా, అవి అంతటి ఘోరమైనవైనా, అవి చిన్నవైనా, అవి పెద్దవైనా, ఎలాంటివైనా, మా అమ్మను మోసం చేసినాను అవునా, అది పాపమే. ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నా యేసు క్రీస్తు ప్రభు క్షమిస్తాడు. నా భార్యను మోసం చేసిన అయినా యేసు ప్రభు క్షమిస్తాడు. నా పొరుగువాన్ని అయినా యేసు ప్రభు క్షమిస్తాడు. అయితే మరలా నువ్వు ఆ పాపం చేయకుండాట్లు, మరలా వారిని మోసగించకుండాట్లు, మరలా వారిని బాధ పెట్టకుండాట్లు యేసు క్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని సహవాసాన్ని కలిగి ఉండాలని ప్రేమతో కోరుతున్నాం. ప్రభువని యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ మేలులోనికి, సంతోషంలోనికి, సమాధానంలోకి, నెమ్మదిలోనికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాప క్షమాపణ కొరకై పేరు పెట్టి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, మనందరినీ పిలుస్తా ఉన్నాడు. ఇదిగో బో దిగంత నివాసులారా, ప్రయాసపడి పాపభారం మోసుకొనిచ్చున్న వారలారా, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. సువార్తను నమ్మి, పరిశుద్ధ గ్రంథములోని దైవ వాక్యమును నమ్మి మారు మనస్సు పొందమని వాక్యం చెప్తా ఉంది. మారు మనస్సునకు తగిన ఫలం ఫలింపజేసే దేవుని కరుణాహస్తములోనికి, కరుణాసంపన్నుడైన దేవుని యొక్క సంకల్పములోనికి, ప్రణాళికలోనికి ఇది నిమిత్తంగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఎంతటి శుభప్రదమైన వాగ్దానము మన కొరకు సిద్ధపాటు చేయబడిందో చూడండి. ఈ వాగ్దానము మనం చూడకూడదని, ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోకూడదని, లేమిలో భయములో నశించిపోవాలని, చీకటిలో అంధకారములో కేకలు వేయాలని ఈ యుగ సంబంధమైన దేవత మన అంధత్వానికి, మన అజ్ఞానానికి కారణమవుతా వచ్చింది.
ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడ ఇప్పుడైతే అంతటా చూస్తా ఉన్నాడు, అన్నిట్లో మార్పులు వస్తా ఉన్నాయి, అన్ని మార్చుకోవాలని కోరుతా ఉన్నాం. అయితే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చుకోవడానికి, నిజమైన దేవునితో సహవాసము చేయడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయకూడదు? మనమెందుకు నిజమైన దేవునితో సహవాసం చేయడానికి ఆలోచన చేయకూడదు? అజ్ఞాన కాలంలో అట్లా ఉండింది. ఇప్పుడు మేడ మిద్దలు వచ్చినాయి కదా, అందులో రకరకాల ఇంటీరియర్స్ వచ్చినాయి, డెకరేటివ్ వచ్చినాయి, ఇంక ఏవేవో వచ్చేస్తా ఉన్నాయి. తిరగడానికి ఆ దినాల్లో కాళ్ళున్నాయి, తర్వాత గాడిదలు వచ్చినాయి, ఆ తర్వాత గుర్రాలు వచ్చినాయి, ఆ తర్వాత ఎడ్ల బండ్లు వచ్చినాయి. అవే ఇప్పుడు వాడుతున్నాం లేదే, బస్సులు వచ్చినాయి, ట్రైన్లు వచ్చినాయి, ఫ్లైట్స్ వచ్చినాయి, సొంతంగా కారు కూడా, ఎన్ని మార్పులు వచ్చినాయి అజ్ఞాన కాలం నుండి. ఎన్ని మార్పులు, పరిణామాలు. అయితే ఒకే ఒక్క విషయంలో మాత్రం మార్పు చెందడానికి ఇష్టపడడం లేదు, ఏకీభవించలేకపోతూ ఉన్నావు, సర్దుబాటు చేసుకోలేకపోతూ ఉన్నావు. అందుకే నువ్వు సాగలేక ఆగిపోయినావు. అందుకే మనం ఆగిపోతూ ఉన్నాం. మనం సాగిపోలేకపోవడానికి కారణం మార్పు చేసుకోలేకపోతా ఉన్నాం, రిపేర్ చేయబడడానికి ఇష్టపడలేకపోతా ఉన్నాం. వస్తువులు రిపేర్ అవుతా ఉన్నాయి కానీ హృదయం రిపేర్ కావడానికి. ఆయిల్ అయిపోయింది, బండి సీజ్ అయిపోతే మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే దాన్ని బోర్ చేసి కొత్త ఆయిల్ వేసి దాంట్లో పనికిరానివన్నీ తీసేసి దాన్ని మళ్ళీ యథావిధిగా మళ్ళీ నడపగలుగుతున్న ఈ టెక్నాలజీ అంతరంగం, ఆధ్యాత్మిక జీవితం, ఆనందానికి హేతువైన దైవ నిలయమైన ఈ హృదయాన్ని బోర్ చేయించుకోవడానికి, శుద్ధి చేయించుకోవడానికి, పరిశుభ్రపరుచుకోవడానికి, పవిత్రపరుచుకోవడానికి, కడగబడడానికి, విడుదల పొందుకోవడానికి అభ్యంతర పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నాం. అందుకే సాగలేకున్నాం, అందుకే సాగలేకున్నాం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రభువు యెహోవా ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ విడుదల, స్వాతంత్రం, ఆత్మ పూర్ణులము మనం కావాలని దేవుడు ఇచ్చేయిస్తా ఉన్నాడు. అపజయాల నుండి జయకరమైన జీవితంలోకి మనము నడిపింపబడాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. తప్పు చేసినప్పుడు మరి కలిగే ఆ పరిస్థితి, ఆ పాపం నుండి యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని విడిపిస్తుంది అని వాక్యం చెప్తా ఉంది. అబ్రహాము తన భార్యను గురించి అబద్ధం చెప్పినాడు. దావీదు పాపం చేస్తా వచ్చినాడు. పేతురు ఖడ్గంతో ఒక మనిషిని చంపడానికి ప్రయత్నిస్తా వచ్చినాడు. వారందరూ కూడా తమ పాప ఫలితాన్ని అనుభవించినారు కానీ వారెవరు శిక్షా విధిని పొందలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ధర్మశాస్త్రము శిక్ష విధిస్తుంది కానీ ధర్మశాస్త్రంలో ఒక నూతన సంబంధం కలిగి ఉన్నాడు గనక ధర్మశాస్త్రం అతన్ని శిక్షింపజాలదు. ప్రభునందు విశ్వాసం వచ్చిన లేదా ధర్మశాస్త్రమునకు సంబంధించి పౌలుమడు ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. విశ్వాసులకు ఏ శిక్షా విధి లేదు అని. ఎవరు విశ్వాసులు? ఎవరి ఎందు విశ్వాసము? ఏమిటి విశ్వాసము? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి శిక్ష లేదు అంటే అర్థమైంది కదా. యేసు క్రీస్తు ప్రభునందు ఎవరికి విశ్వాసం లేదో అలాంటి వాళ్ళకి ఏముంది? శిక్ష ఉంది. శిక్ష అంటే ఎవరికి ఇష్టం?
ఎవరికి ఇష్టం ఉండదు. నీవు శిక్షింపబడతావు అంటే ఎవరికైనా ఇష్టమా? కోపం వస్తుంది కదా. మరి వాక్యం చెప్తా ఉంది, మరి ఆ శిక్ష నుండి విడుదల పొందే మార్గం యేసు క్రీస్తు ప్రభు అని తెలియజేస్తా ఉంది. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, నువ్వు యేసు క్రీస్తు ప్రభువును నమ్మినట్లయితే, మనమందరము కూడా ఆ పాప మరణం యొక్క నియమమును గూర్చి, ఆ పాప మరణముల నుండి జీవములోనికి, నూతన జీవములోనికి, పాప పరిధి నుండి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవములోనికి మనము దాటింపబడతాము. పాప శరీరము నుండి విడుదల పొందుతాము. ఈ రాత్రి కాలంలో మొదటిగా పాపము నుండి మనకు విడుదలనిచ్చే యేసు క్రీస్తు ప్రభువులోనికి మనం రావాలి. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చేజాలకు పోయాను, దానిని దేవుడు చేసాను. శరీరం అనుసరించినాం, శరీరం ఏమంటది? వద్దు, నమ్మొద్దు, వినొద్దు, విశ్వాసం ఉంచొద్దు, మోకరించొద్దు, ఒప్పుకోవద్దు, పాపము ముటగట్టుకోమంటది. ముటగట్టుకుంటే ఏమైతుంది? పాసిపోతుంది, కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. కొందరికి ఆ కంపే, ఆ దుర్గంధమే, ఆ దౌర్భాగ్యతే ఇంపుగా ఉంటది. చూడండి ఎంత అసహ్యము. ఆ పాపాన్ని శుద్ధీకరించే, ఆ పాపాన్ని మోయడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క భుజాలు, చూడండి, శిలువను వీపున వేసుకొని కలవరి వరకు ఆయన నడుచుకుంటూ వెళ్ళి గొల్గొతా వద్ద మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్యలో ఎర్రటి ఎండలో ముల్ల కిరీటం ధరించి కొరడాతో కొట్టబడి నీలి ఖచ్చిత ఖాయమైన దేహంతో దప్పిగొనుచు తిరస్కరింపబడుతూ తృణీకరింపబడుతూ హేళన వీటన్నిటిని మన కొరకు, మన విడుదల కొరకు, మనకు శిక్ష లేనటువంటి జీవితాన్ని ఆపాదింపజేయడానికి ఆ పాద మస్తక వృక్షం వలే ప్రభు సెలవు వేయబడుతూ వచ్చినాడు, సమాధి చేయబడినాడు, మూడవ దినాన లేచినాడు. ఆత్మ దేవుని అనుగ్రహము చేత ఆత్మ కలిగించే ఐక్యత, సహవాసము, సమాధానము, సంతోషములోకి రావాలని ప్రియముగా కోరతా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తాం, ముగిస్తాం. ఏంటిది రెండవది? భయము నుండి విడుదల, ఏర్పాటువాదము నుండి విడుదల. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము నుండి మనము చదువుకుంటూ వెళ్దాం. 31వ వచనము నుండి 39 వరకు ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా, మనకు దేవుడు మన పక్షమైతే విరోధులు సండి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునున్నగా, దేవుడు మన పక్షమునున్నగా, మనకు విరోధి ఎవడు? మనకు విరోధులు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి దేవుడు మన పక్షంగా ఉన్నాడా? దీనికి కూడా లాజిక్ చెప్తారు కదా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి విరోధులు ఉన్నా వారి నుండి ఆయన విడిపిస్తాడు. ఏం రాసినారు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనము దేవుని నీతిలో పాలు పొందినాం గనక మనకెలాంటి శిక్ష లేదు. కనుక ధర్మశాస్త్రం మనకి శిక్ష విధింపలేదు. శరీరమును జయించగల శక్తిని కనుక దేవుని కోపము, దేవుని కోసము జీవించగల శక్తిని
ఇవగల పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. కనుక మనకి ఎలాంటి బాధ్యత లేదు. దేవుని మహిమలో పాలు పంపులు కలిగి ఉన్నాం. కనుక క్రీస్తు తిరిగి వస్తాడనే శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. కనుక మనం కృంగిపోము, కృంగిపోన అవసరము లేదు. దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక దేవుని నుండి మనకి ఎలాంటి ఏర్పాటు వాదము లేదు. 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. ఎడబాపు వాడేవాడు అంటే ఎడబాపేటి ఉన్నాయనా లేవనా? ఉన్నాయే. ఏంటివి? క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేటి ఏంటివి? చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున, మనల్ని ఎడబాపేటి ఏంటివి? ఏంటివి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునవేవి? ఏవి అన్నాడు నెహెమ్యా. మరి వచ్చి దేవుని 52 రోజుల్లో ప్రాకారం కట్టిన తర్వాత సంతోషించడానికి, ఆనందించడానికి కొందరి దగ్గర ఏమీ లేవు. దేవుని యొక్క ప్రేమలోనికి, దేవుని యొక్క సహవాసంలోనికి మరి వారు దూరంగా ఉన్నప్పుడు ఆయన విచారిస్తే ఆయనకు తెలిసింది ఏంటంటే, వీరి పొలాలు, వీరి ఆస్తులు, వీళ్ళ పశువులు, వీళ్ళకున్నవన్నీ తాకట్టులోకి వెళ్ళిపోయినాయి. అప్పులు వీరిని ఏలుతూ ఉన్నాయి. అప్పుల్లో నుండి వీరు విడుదల పొందలేక మరి ఆనందించడానికి దూరంగా ఆయాసపడుతున్నారని గ్రహించి ఏం చేసినాడు? వాళ్ళందరూ వాటిని పంచుకున్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఏవి ఎడబాపలేవు. ఎందుకంటే మనం యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో ఉన్నాం. ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క ఎత్తు, ఆ ప్రేమ యొక్క పొడవు, ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క చచ్చౌకము ఎవరు కొలిచినారు? ఎవరికి తెలుసు? అంత అనంతమైన ఆరంభం చూస్తూ ఉన్నాం. అంతే, అంతం మనకు తెలియదు. దేవుని ప్రేమ యొక్క అంతం ఎంత అనేది ఏ నరునికి తెలియదు. రకరకాలుగా దేవుని ప్రేమ గురించి పండితులు మనకు ప్రసాదిస్తూ వచ్చినారు వెన్నవలే గాని, అయితే దేవుని ప్రేమ తరగనిది, అంతము కానటువంటి ఆరంభం అది. ఇంకా దేవుని ప్రేమకు నేను అంతానికి చేరుకుంటున్నా అంటూ ఉన్న ఆ క్షణాన మనకు దేవుని ప్రేమ యొక్క కొత్తదనం, దేవుని ప్రేమ యొక్క మాధుర్యం, దేవుని ప్రేమ యొక్క లోతు, దేవుని ప్రేమ యొక్క కొనసాగింపు మనకు ఆరంభమవుతుంది. కనుక దేవుని ప్రేమకు అంతం లేదు, ఆరంభం ఉంది. అట్లా ఇంకా సాగుతానే ఉంటుంది, సాగుతానే ఉంటుంది ఆ మాధుర్యం. ఆ యొక్క దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో ఉన్నటువంటి సంతోషము వర్ణింపనెవరికి సాధ్యము? ఏ పండితునికి సాధ్యం? ఏ జ్ఞానికి సాధ్యం? పరమగీతాల్లో మనం చూద్దాం కదా, ద్రాక్షారసధారల కన్నా దేవుని ప్రేమే అతి మధురం. అతి మధురం అంటేనే మనం తినలేం, అంత తీయగా ఉంటాయి. దేవుని ప్రేమ అంతకంటే అగాధ సముద్ర జ్వాలలు ఆర్పలేని అగాపే ప్రేమ, అంతము లేని ప్రేమ, మరణమంత బలమైన ప్రేమ. మరణం ముగింపు, కానీ దేవుని ప్రేమ ఆరంభం. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క భద్రత, దైవ వలయం, యేసు క్రీస్తు ప్రభు యొక్క కాపుదల, ఈ ప్రేమ మనకు తెలియజేస్తా ఉంది. ఆ ప్రాముఖ్యత మనకు చూపబడతా ఉంది. మన యొక్క భూత కాలము, భవిష్యత్ కాలము, వర్తమానాలను గురించి
భయపడవలసిన పని లేదు అని దేవుని ప్రేమ చెప్తా ఉంది. ఎందుకంటే ఎందుకు భయపడకూడదు, ఎందుకు దిగులు పడకూడదు, రేపటిని గురించి మీరు చింతించని అవసరం లేదు. చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిన కోడికి తన దాదాపుగా ఒక 10-15 పిల్లలు ఉంటాయి, లేదా కొన్ని వాళ్ళకి 20 పిల్లలు 30 పిల్లలు కూడా ఉంటాయి. 30 పిల్లల కోసం తల్లి ఎప్పుడైనా రేపు ఏ టిఫిన్ చేయాలా, బొరుగులు టిఫిన్ చేయాలా, లేదా పప్పులు టిఫిన్ చేయాలా, లేకపోతే చక్క పొరుగుల టిఫిన్ చేయాలా అని ఎప్పుడైనా కోడి ఆలోచన చేసినట్లు మీరు కానీ, లేదా ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, నేనైతే ఎప్పుడు చూడలేను. నాకు పోనీ కాకి 3-4 పిల్లలుంటాయి, ఆ తల్లి కాకి పొద్దున్నే ఏ టిఫిన్ చేయాలా, మధ్యాహ్నంకి ఏం లంచ్ చేయాలా, నైట్కి ఏం డిన్నర్ చేయాలా అని ఎప్పుడైనా భవిష్యత్తులో మరి ఏ కొమ్మ మీదకి తీసుకెళ్లాలా, ఎక్కడ నివాసం ఏర్పాటు చేయాలా అని ఎప్పుడైనా దేవుని సంకల్పంలోనికి మనం మన పిల్లల్ని తీసుకురావడం అనేది ప్రాముఖ్యం. దాని కొరకు మనం ప్రయాసపడాలి. సో చాలా మంది ఏం చేస్తామంటారు, బాగా ఎక్కువ ఫీజు ఉన్నటువంటి స్కూల్ కానీ కాలేజీలో కానీ చేర్చడానికి బాగా ఆయాసపడతా ఉంటారు. ఏమంటే ఎందుకన్నా అంత ఫీజు, ఆడ డిసిప్లిన్ ఉంది, ఉందో లేదో నాకు తెలియదు కానీ అంతకంటే డిసిప్లిన్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందులో మనం చేర్పిస్తే అంది ఆ క్రమాన్ని వారికి రుచింపజేస్తే ఇంకా ఏది మరి వారిని పొల్యూట్ చేయవు, డైవర్ట్ చేయవు. ఆ డిసిప్లిన్ కోసం డిసిప్లిన్ తప్పి ఎన్నో పనులు చేసి చూడండి, ఆ తర్వాత పట్టించుకునేదే లేక అండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేటివేవి లేవు. అది భూతకాలంలో అయినా కానీ, వర్తమాన కాలంలో అయినా కానీ, లేకపోతే భవిష్యత్తులో అయినా కానీ, ఎందుకంటే మనము క్రీస్తు ప్రేమలో ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అనే వలయములో భద్రపరచబడి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు అనే లంగరిలో మనము చేర్చబడి ఉన్నాం. ప్రభువుకు మనకు మధ్య ఏర్పాటు వాదము లేదు, ఉండదు. ఉండదని చెప్పడానికే పౌలు 5 ప్రాముఖ్యమైన విషయాలు బోధిస్తా వచ్చినాడు, రాస్తా వచ్చినాడు. ఇప్పుడు అవన్నీ చెప్పం, ఇప్పటికే ఎక్కువ సమయం అయిపోయింది అనుకుంటా. మనము భయపడని అవసరం లేదు, భయం నుండి మనకు విడుదల ఇవ్వబడింది. యేసు క్రీస్తు ప్రభువులోనికి మనం ఎప్పుడైతే వచ్చినామో అప్పుడు మన యొక్క భూతక అప్పుడు అట్లా జరిగిందే, రేపేం జరుగుతుందో, ఈరోజు ఏం జరుగుతుందో, ఇలాంటి భయాల అవసరం లేదు. 2 కాసలు కమ్మబడిన పిచ్చుకలైనా కూడా, పక్షులైనా కూడా దేవుని సెలవు లేకుండా ఒక్కటైనా వారి పంటి కిందికి రాదని వాక్యం చెప్తా ఉంది. నేల పడదు. ఆకాశ పక్షులను గూర్చి చూడండి, అవి విచారించవు, అవి విత్తవు, అవి కోయవు. ఆకలితందని ఎప్పుడైనా కన్నీళ్లు గార్చడం చూసినామా? దాహమేస్తుందని ఎప్పుడైనా దిగులు పడడం చూసినామా? లేదే. సొలొమోను సహితం చూడండి, అడవి పువ్వులు చూడండి, ఎంత వైభవంగా, ఎట్లాంటి వాళ్ళనైనా సరే చూన హృదయములో మైకంలో పడేస్తాయి, ఆకర్షిస్తాయి. అంత బ్యూటిఫుల్గా, బ్రైట్ఫుల్గా, బోల్డ్గా దేవుడు వాటిని అలంకరిస్తా వచ్చినాడు. దైవ ప్రేమ యొక్క అలంకరణ. ఎస్తేర్ను చూచిన వారందరికీ, ఎస్తేర్ను రాజు చూసినాడు, రాజుకి ఏం పుట్టింది? దయ. కోపిష్టి, ముక్కోపి రాజు. అట్లాంటి రాజుకు దేవుడు ఏం పుట్టించినాడు? దయా. మనలో లేనిది దేవునిలో ఉన్నది, ఇదే దయ. మనలో ఉంటే కదా చూస్తానే జాలిపడడానికి, దయ చూపడానికి.
క్రీస్తు ప్రేమ నుండి మనలను దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు గనక మనము భయపడన అవసరం లేదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును ప్రభు దాన్ని రుజువు చేస్తా వచ్చినాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి అంటే, రుజువు ఏంటి, ఏంటి రుజువు, తన కుమారుని పంపించినాడు నిత్య జీవంలోనికి మనల్ని తీసుకురా, నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి, నిత్యము దుఃఖించి విచారించే జీవితము నుండి నిత్యము ఆనందించి ఆరాధించే ఆరాధికులముగా, పాలించే పాలకులముగా, యాజక గుంపుగా, స్తోత్ర రూపకముగు కొత్త గీతముగా మనం చేయబడుతూ వచ్చినాం. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 8:32 దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధేవుడు? తన సొంత కుమారుని అనుగ్రహించినకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు? చెప్పండి, తన కుమారుణ్ణి అనుగ్రహించినాడు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనమే దేవుని నమ్మకుండా, దేవుని చూడకుండా, దేవునిపై ఆధారపడకుండా, దేవునికి చెప్పుకోకుండా ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నాం? ఎందుకు ఆధారపడలేకపోతున్నాం అంటే మనలో అంత పాపం ఉంది, అవిశ్వాసం ఉంది, అవిధేయత ఉంది. నేను వెళ్ళడం లేదు కదా, నేను చదవడం లేదు కదా, నేను మోకరించడం లేదు కదా. అరే బాబు, నువ్వు పడక మీద ఉండగానే నీకు మెలుకోలేనప్పుడే ఆయన వచ్చి వెన్ను తట్టి లేపి జీవం పోసి బ్రతుకున్నారుడా అంటూ ఉంటే నువ్వేమంటా ఉన్నావు? ఏంటన్నావు, నేను వెళ్ళలేదు, నేను వెళ్ళడం లేదు, చదవడం లేదు, మకరించడం లేదు, ఎందుకు కాదా భయం? ఇక్కడ ఇప్పటి నుంచి ఆరంభించు, దేవునితో మాట్లాడు, దేవునితో సమయం గడుపు, వాక్యం చదువు, సవాసానికి రా. వింటున్నా నీవు ఈ మాటలు ఎక్కడి నుండి వినపడుతున్నాయనే ఆలోచన చేస్తున్నా. నీవు నీకు దగ్గరలోనే ఈ మైక్ ద్వారా వింటున్న ఈ మాటల గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోగలిగితే దగ్గరలో జమలమడుగు పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్కి తూర్పు వైపున యెహోవా రోహి అనే ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ఈ మాటలకు కర్త అయిన యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు కలుసుకోవడానికి చేతులు చాచి ఆయన నిలబడి ఉన్నాడు. కుమార్తె కుమారుడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు పాపివైనా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆశీర్వాదముగా నిన్ను దీవించి నడిపించడానికి. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడేవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి తన కుమారుణ్ణి మనకిచ్చినాడు, నిరూపిస్తూ ఉన్నాడు. కుమారుడు కూడా మన పక్షంగా ఉన్నాడు, మన సమస్త పాపం కొరకు భుజం ఇచ్చినాడు, తన తానే అర్పించుకున్నాడు. మరణాన్ని ఆయన మృంగి వేసినాడు. ప్రతి వాణి మోకాలు యేసు క్రీస్తు నామమున మోకరించినట్లు అధికమైన అంతస్తులోనికి ఆయన చేర్చబడినాడు. దేవుడు అన్నింటినీ మేలు కొరకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు, జరిగిస్తున్నాడు, జరిగింపబోతాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. ఇంకా 34 శిక్ష విధించు వాడేవాడు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయవాడు, విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. విజ్ఞాపన చేసేది ఆయనే, పాపం నుండి విడిపించేది ఆయనే, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది ఆయనే, చూడండి అన్ని ఆయనే. మరియు ఆత్మ కూడా మన పక్షంగా ఉన్నాడు. 26 చూద్దాము,
అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయించినాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో అన్న మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించినాడు. అంటే ఆత్మ కూడా మన పక్షంగా ఉన్నాడు. చూడండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన కుమారుని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. వీరు మన పక్షంగా ఉన్నాడు, వీరంతా మన పక్షంగా ఉన్నారు. ఇంకా మనల్ని ఎడబాపేది ఏంటిది? దేవుడు అన్నింటినీ మన మేలు కోసమే. 28 రమా 8 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చూపున పిలువబడిన వారికి. సంకల్పము చూపున పిలువబడిన వారంటే వాళ్ళు ఎవరు ప్రత్యేకమైన వాళ్ళు అనుకోవద్దండి, మైక్లో మాట్లాడేటోళ్ళు అని అనుకోవద్దండి, పైన చేతులతో వాయించే వాళ్ళని అనుకోవద్దండి. ఇక్కడ కూర్చున్న అందరూ దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారే. రక్షణ కొరకు పిలువబడినారు, దేవుని రాజ్య నివాసము కొరకు పిలువబడినారు, దేవుని ఆరాధించే యాజక గుంపుగా ఉండడానికి పిలువబడినారు, దేవుని సొత్తైన జనముగా ఉండుటకు పిలువబడినారు. కనుక దేవుడు పిలిచినాడు మనందరినీ. ఎందుకు? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించిన. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన? వారిని పిలిచిన. ఎవరిని పిలిచిన? వారిని నీతిమంతులుగా తీర్చిన. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో? వారిని మహిమపరచెను. దేవుడు తన వ్యక్తిత్వములో కాపుదలలో ఆయన మన పక్షంగా ఉన్నాడు అని వాక్య లేఖన భాగాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండవు, వ్యతిరేకంగా జరుగుతాయి. కొన్నిసార్లు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. అన్ని అనుకూలంగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు దగ్గరగా ఉన్నాడని, ప్రతికూలంగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడంటే. ఒక భక్తుడు ఇలా చెప్పినాడు, అనుకూలంగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు కొంత దూరంగా ఉన్నాడంట, ప్రతికూలంగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనలోనే మనతోనే ఉన్నాడంట. అర్థమైందా? ఇదంటికి వ్యత్యాసం కదా. అన్నీ ఉన్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఏవి లేనప్పుడు దేవుడు మనలోనే మనతోనే మన నడిపించడానికి మార్చితే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ప్రభు ఎన్నో మార్లు నన్ను నడిపించినాడు. నాలాంటి వాడిని నడిపించడానికే దేవుడు ఇష్టపడితే మీలాంటి వారిని దేవుడు నడిపించడానికి కారణాలే లేవు. నాలాంటి పాపిని ప్రేమించిన ప్రభు మిమ్మను ప్రేమించడు అంటే అసలు నమ్మడానికి వీలు పడదు. మీరు దేవునికి ఇష్టలు, శ్రేష్ఠులు, జ్యేష్ఠులు, దేవునికి మీరు ముఖ్యులు, ప్రథములు. ప్రభు మిమ్మను ప్రేమిస్తూ ఉన్నాడు, తన కుమారుణ్ణి ఇచ్చినాడు, తండ్రి కొడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక శ్రమ అయినా, హింస అయినా, కరువు అయినా, వసతిహీనత అయినా, బాధ అయినా, నిరుద్యోగమైనా, నిస్సహాయత ఏదైనా, ఇవి మనల్ని యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుండి వేరు చేయలేవు. వారు ఎవరైనా మనుషులైనా, మనుషుని మాటలైనా, ఇంకొకటైనా ఇంకొకటైనా, నిజంగా వారు ప్రభు పిల్లలైతే, దేవుని ప్రేమను ఎరిగిన వారైతే, దేవుని నుండి నిన్ను దూరం చేసే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేయరు. వాళ్ళ మాటలతో కానీ, క్రియలతో కానీ, ఇంకా దేంతో కానీ. ఒకవేళ చెప్తా వచ్చినాడన్నా, సహవాసానికి రాకుండా చేసినారన్నా. చేసింది ఎవరు? దేవుడా. దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు, దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడరా. జరిగిన సంఘటన మర్చిపో, అది క్షణికమైన తృణప్రాయం అది. ఎన్నడూ ఎవరు తృణీకరించలేని దైవ ప్రేమ మన సొంతం. కనుక భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, ఇంతకాలం నేను రాలేదు. అరే బాబు, అవసరం లేదు. దేవుడు మనల్ని ఆధిక్యత వైపు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు.
ఇంతకాలం నువ్వు దేని కోల్పోయినావు దానిని మూటగట్టి, ఋతుకు మూటగట్టి బోయజు పంపించినట్లుగా, పరలోకపు బోయజు పంపించినట్లుగా మూటగట్టి ఒంటె బరువు దీవెనలు వీపును మోపి ఆయన నడిపిస్తాడు. మన పక్షంగా ఆయన ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు, మనల్ని వెన్నంటి ఉన్నాడు, ప్రోత్సహించి వెన్ను తట్టి ఆయన నడిపించడానికి ఇష్టపడతాను. క్షణం శత్రువుకు ప్రత్యక్షమై చేయబట్టుకొని వెన్ను తట్టి నడిపిస్తూ ఉన్నాడు ఈ మాట్సుడు. అనుక్షణం నిన్ను భయపెట్టే శత్రువుకు దేవుడు ప్రత్యక్షమై నిన్ను చేయబట్టుకొని వెన్ను తట్టి శత్రువు ముందే నడిపిస్తూ ఉంటే ఊహించు, తలదించుకోవాల్సిన అవసరమే లేదు, విచారించాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఎందుకంటే మనము అన్ని నామముల కంటే ఉన్నతమైన శ్రేష్టమైన హెచ్చింపబడిన యేసు క్రీస్తు ప్రభు నామము పేరట, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత బాండింగ్ బంధము ఏర్పాటు చేయబడి ఉన్నాం, విమోచించబడి ఉన్నాం. అట్టి ప్రేమ మనల్ని నిన్న నేడు నిరంతరము మార్పు లేకుండా ఒక్కటి రీతిగా సమాంతరముగా నడిపించడానికి దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు, మనందరినీ కోరుతా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎడబాపు వాడేవడు? అడ్డుకునే దేవుడు జెరుబ్బాబెలు మెత్తగా ఉన్నవి, ఎత్తైనవి, కరుకైనవి అయితే సరా సమభూమిగా చేయబడతాయి. చూడండి, నాకు ప్రతికూలంగా ఉన్నాయని దేవుని ప్రేమను అనుభవించకుండా, రుచించకుండా చేదులో చిరకలో ఎంతకాలం ఉంటాం? ఈరోజు లేచి 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 రమ్మని కోరుతా ఉన్నాం. యాకోబు వలె విలపిస్తూ ఉన్నట్లయితే, అన్ని ప్రతికూలంగా ఉన్నాయని విలపిస్తూ ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు విరోధి లేడు అని గుర్తించు. దేవుడు మన పక్షంగా ఉన్నాడనే శుభప్రదమైన ధైర్యంతో విశ్వాసముతో ప్రతిరోజును ఆరంభించు. ప్రతిరోజు ప్రభువుకు అప్పగించుకో. అతడు భయపడవలసిన సందర్భాలన్నిటి నుండి ఆయన మనల్ని తన హస్తపు నీడలో దాచి నడిపిస్తాడు. తన పిల్లలకు మంచి జీవులను ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. శ్రేష్టమైన ఈవుల చేత ప్రేమగల తండ్రి ప్రయాస నుండి మనల్ని విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, యెర్మీయా గ్రంథం 29:11 చదువుకుందాం. ఈ మాట చదువుకొని ముగిస్తాం. 11:29 యెర్మీయా గ్రంథం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైంది. సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, జీవముతో కూడినవి. మరి ఆయన మన ఎడల ఉద్దేశించినాడు రాబో కాలములో వాటిని, ఆ సమాధానకరమైన వాటిని, హానికరము కానటువంటి వాటిని మన జీవితములో ఇచ్చి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి సంతోషముతో సమాధానముతో మనం ముందుకు సాగుదాం. మొక్కరించండి, ప్రార్థన చేసుకుంటాం.